వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గత 9 రోజులుగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గమంతటా ఎమ్మెల్యే సంబంగి నేతృత్వంలో ప్రజా పాదయాత్రలు జరుగుతున్న విషయం తెలిసింది. నేడు 10వ రోజు ప్రజా పాదయాత్ర ముగింపు సందర్భంగా బొబ్బిలి పట్టణంలో వేలాది మంది జనసందోహంతో ఎమ్మెల్యే సంబంగి సంఘీభావ పాదయాత్ర ఘనంగా జరిగింది. ఈ పాదయాత్ర రైల్వే జంక్షన్ వద్ద నున్న వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద ప్రారంభమై తారకరామా కాలనీ, కోరాడ వీధి, మెయిన్ రోడ్, మేదరబంద కూడలి, గొల్ల వీధి, మార్కెట్ ప్రాంతం, తాండ్రపాపారాయ విగ్రహ కూడలి, దక్షిణ దేవిడి కూడలి వరకు పాదయాత్ర నిర్వహించి అక్కడ తరలివచ్చిన వేలాది కార్యకర్తలు జనాల నడుమ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంబంగి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా సీఎం జగన్ అన్న ప్రజాపాలన సాగిస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని విధంగా వందలాది సంక్షేమ అభివృద్ధి పథకాలతో దూసుకుపోతూ దేశ రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యే సోదరులు వేణుగోపాల్ నాయుడు, ఎమ్మెల్యే కుమారుడు శ్రీకాంత్, వైద్యులు కాశీనాయుడు, ఇంటి గోపాలరావు, కృష్ణమూర్తి, తూముల భాస్కర్రావు, మరిసెర్ల రామారావు, మనోజ్ కుమార్, బొద్దల సత్యనారాయణ, చోడిగంజి రమేష్ నాయుడు, నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు మరియు బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి పాత బొబ్బిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ఆ
అవినీతి పరిపాలన రాష్ట్ర ప్రజానీకానికి అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వ్యవస్థ ఒక సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అనేటువంటి రెండు వ్యవస్థలు తీసుకొచ్చారు.